Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదేంది బ్రో, ఏ కేసిన జాతీయ మీడియా? పవన్ కళ్యాణ్, సాయి తేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమా థియేటర్లోకి వచ్చేసింది. ఆల్రెడీ సమీక్షలు వచ్చేసాయి. మరి ఈ సినిమాపై నేషనల్ మీడియా రివ్యూ ఏంటి? ప్రముఖ మీడియా సంస్థలు ఈ సినిమాపై ఎలా స్పందించాయి? బ్రో సినిమాపై జాతీయ మీడియా పాజిటివ్ దృక్పథాన్ని వ్యక్తం చేయలేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే బ్రో సినిమా వాళ్లకు నచ్చలేదు. ఈ బోరింగ్ సినిమాను పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ రక్షించలేరంటూ ప్రముఖ దినపత్రిక ది హిందూ అభిప్రాయపడింది. పవన్ హిట్ సినిమాల్లోని పాటలు, డైలాగ్స్ పై ఆధారపడి సినిమా తీస్తే ఫ్రెష్నెస్ మిస్ అవుతుందని, ఫలితంగా సినిమా మిస్ ఫైర్ అవుతుందని తేల్చింది. మరో ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం మాత్రమే అని విశ్లేషించింది. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని పవన్ ఇమేజ్ను బిల్డప్ చేయడానికి ఓ అవకాశంగా వాడుకున్నారని, అటు పవన్ కూడా తన రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం ఈ సినిమాను వాడుకున్నట్లు కనిపించిందంటూ రివ్యూ ఇచ్చింది. కథపై ఆధారపడకుండా కళ్యాణ్ క్రేజ్పై ఆధారపడి సినిమాలు తీస్తే బ్రో లాంటి మూవీసే వస్తాయని మరో ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా తన సమీక్షలో రాసింది. జీవించడానికి రెండవ అవకాశం పొందిన ఓ వ్యక్తి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని సెట్ చేసుకునే సన్నివేశాలని చాలా వేగంగా చూపించారని, ఈ క్రమంలో ఇవ్వాల్సిన సందేశాన్ని చాలా ఆలస్యంగా ఇచ్చారని చెప్పుకొచ్చింది. ఓవరాల్గా ఓ మంచి కథను సక్సెస్ఫుల్గా చెప్పే అవకాశాన్ని బ్రో మూవీ మిస్ చేసుకుందని రాసుకొచ్చింది. ఒక ఉద్దేశంతో రాసిన ఈ సినిమా డైలాగుల్లో నిలకడం లేదు. ఒకసారి సమానత్వం గురించి డైలాగ్స్ ఉంటాయి, ఆ వెంటనే ఐటెం సాంగ్ వస్తుంది. దీనికి తోడు ధనవంతులు మాత్రమే పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు లాంటి డైలాగులు ఉన్నాయి. ప్రాస కోసం లాజిక్ లేకుండా రాసినట్లున్నాయి ఈ డైలాగ్స్. బ్రో అనేది ఓ సాధారణ కమర్షియల్ సినిమా, అయితే దానిని అంతే సరళంగా చెప్పాలి కదా. ఓ అద్భుతమైన ఐడియాను నాసిరకంగా చెప్పారు. ఇలా సినిమాలో కొన్ని నవ్వులు మినహా ఇంకేమీ లేదంటూ స్పందించింది. ఇక ఇండియా టుడే అయితే సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి మాత్రమే తీశారని స్పందించింది. బ్రో సినిమాను నిజాయితీగా రీమేక్ చేసి ఉండాల్సిందని, అదనంగా పెట్టిన హంగులన్నింటినీ తగ్గిస్తే బాగుండేదని అభిప్రాయపడింది. స్పెషల్ సాంగ్ పవన్ పాత సినిమాల రెఫరెన్స్లతో నింపేసి వినోదాయస్థితం ఔన్నత్యాన్ని తగ్గించేశారని విశ్లేషించింది. ఇలా నేషనల్ మీడియాలో 80% పైగా సమీక్షలు బ్రో సినిమా బాగా లేదని రాశాయి. రీమేక్లో నిజాయితీ లేదని, వ్యక్తిగత ఎజెండా, స్టార్ డమ్ను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా కనిపించాయని విశ్లేషించాయి.